ఏలూరులో అమరావతి జేఎస్సీ ఆధ్వర్యంలో రాజధాని నినాదం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో అఖిలపక్ష నాయకులు రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి జేఎస్సీ నాయకులు గద్ద తిరుపతిరావు శివారెడ్డితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు చింతమనేని ప్రభాకర్ జనసేన బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొని అమరావతి పరిరక్షణకు భవిష్యత్ కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అమరావతి రైతులు వందలాది రోజులుగా ఆందోళనలు దీక్షలు చేస్తుంటే జగన్ ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోలేదని రాష్ట్ర ప్రజలను రాజధాని లేని వారిగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన సోదరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీ ముఖ్యమంత్రి కులానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు, 23% ఉన్నారు. ఇంతవరకు దానికి కనీసమైన ఒక రిప్లై కూడా ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఎందుకంటే అది అసత్యం కనుక దీనికి అందరూ గమనించాలి. ఇకపోతే అక్కడ సాయిల్, అక్కడ భూమి కన్స్ట్రక్షన్ స్వయాన ఐఐటి మెడ్రాస్ వారు ఈ సాయిల్ వేరే రాష్ట్రాల రాజధానితో పోల్చుకుంటే ఇక్కడ నిర్వీర్యం చేశారు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో పరిరక్షణ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 29 గ్రామాల నుండి అనేక మంది రైతు ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా గత 804 రోజుల నుంచి ఈ ఉద్యమాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు జాతికి నిత్యం ఇక్కడ ఏమి జరుగుతుంది తెలియపరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జోహార్ అమరావతి అమర వీరులకు జోహార్. పోరాడుతూ 800 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తున్న అమరావతి సాధన సమితి, అమరావతి జేఏసీ వీళ్ళందరికీ పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ తరఫున ప్రత్యేక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వివిధ పక్షాల ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు నమస్కారాలు. గుండెగుండె కోరుకుంటుంది అమరావతి రాజధాని కావాలని, దానికి నిదర్శనమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం అందరికీ. అంటే రాజకీయ పక్షాలే కాకుండా ప్రజా సంఘాలు, ప్రజలు అందరి కోరిక అమరావతి రాజధానిగా ఉండాలని. అలాగే కోర్టులో కూడా ఏదైనా సరే రాజధాని నిర్ణయించేటప్పుడు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి ఫస్ట్ అవకాశం వస్తుంది. అప్పుడు వ్యతిరేకించాలి అనుకున్నప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి. కోర్టులో ఇదేంటంటే ఆధార్ కాలయాపన చేయడానికి ఇతను ఏమి కట్టలేక వేరే విధమైన అభివృద్ధి చేయలేక ఈ విధంగా కాలయాపన చేయడానికి ఆ మూడు రాజధాని అన్నారు. అంటే ఈ మూడు రాజధాని తర్వాత ఎంత అశాశ్వతం అంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని ఆయన ఎలా చెప్పారో ఈ మూడు రాజధాని తర్వాత కూడా అని చెప్పిన మాట అండి. నిజంగా జరుగుతుంది. 26 ఎయిర్పోర్ట్ ఎలా జరగవు, ఈ మూడు రాజధాని అనేది కూడా జరగదు. అప్పుడు ఏమి చేత కాదు చెప్పే మాటలే అవన్నీ కూడా. కాబట్టి దీంట్లో నేను మీకు ముందు ఒక చిన్న విన్నపం, ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీలలో కూడా ఒక రోజున ఏదో ఒక రోజు మీరందరూ కూడా నిర్ణయించి ఇదంతా కూడా స్టేట్ మొత్తం తెలియాలి కాబట్టి అందరినీ ఒక రోజున ఎంత మంది అవకాశం ఉంటే అంతమందిని 24 గంటలు నిరాకరిష కూర్చోబెట్టండి. మేము మా వంతు మేము సహకారం చేస్తాం. అనేక పరిస్థితులకు దారి తీసినటువంటి పరిస్థితి స్వయం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాజధాని నిర్మాణం విషయంలో
అత్యంత అనేక సంవత్సరాలుగా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి నీరు మట్టిని తీసుకొచ్చి ఏదైనా రాజధాని మనం కట్టినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మనం చేయటం అన్ని ప్రాంతాల యొక్క ఆశీస్సులు ఈ యొక్క రాష్ట్ర రాజధాని కలగాలనేటువంటిది ఒక ఆచారంగా అనేక సంవత్సరాలుగా వస్తుంది. కానీ దాన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ కారణాలతో రకరకాల వ్యాఖ్యలు వినిపించినాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాజధానికి ఏ రకంగా అండగా ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ జరుగుతున్నటువంటి ఎయిమ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, నిన్నగాక మొన్న జాతికి అంకితం చేసుకున్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు రాజధాని చుట్టూ నిర్మిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. అంతేకాదు 800 రోజులుగా అమరావతి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు లగాయితూ అనేక సంవత్సరాలుగా అప్పుడు ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ అక్కడ దగ్గరుండి కార్యక్రమాలు చూస్తున్నటువంటి మరి ఇవాళ అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు, దాన్ని కొనసాగించాలి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికైనా సరే, ఎందుకంటే ఈరోజు ఆయన జిల్లాల విభజన చేస్తూ ఉన్నారు, జిల్లాల పెంపుదల విషయంలో చాలా క్లారిటీతో చెప్తా ఉన్నారు, ఏదైతే సెంటర్లో ఉందో దాన్ని మేము జిల్లా కేంద్రం చేస్తున్నాము. మరి అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి అమరావతికి రావాలంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అదే విశాఖపట్నంలో నీవు రాజధాని పెడితే 1300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు అమరావతి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు లేదా రాబోయే రోజుల్లో చేసే 26 జిల్లాలకు ఇది కేంద్రంగా ఉంటుంది. కాబట్టి అమరావతి రాజధానిగా కొనసాగించాలి, తర్వాత అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయో వాటన్నిటిని కూడా మళ్ళీ షురూ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ముందుకు రావాలని కోరుతాము. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా పూర్తిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ 150 అడుగులు ఎత్తు ఉంటే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి, రాయలసీమ ప్రాంతానికి, 13 జిల్లాలకు తాగునీరు సాగునీరు ఇవ్వడమే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నీవు 135 అడుగులకు దాన్ని కుదిస్తే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏమంటే ఇటు అమరావతి ముందుకు పోక అభివృద్ధి కాక మరోవైపు పోలవరం ప్రాజెక్టు కూడా నిలిచిపోతే లేదా దాని ఎత్తు తగ్గిస్తే ఖచ్చితంగా రాష్ట్రం అనేది ఇవాళ దిక్కుదోచని పరిస్థితుల్లో పడిపోతుంది. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇందులో ముందుకు రావాలి, అమరావతి రాజధాని కంప్లీట్ చేయాలి, పోలవరం ప్రాజెక్టును ఎత్తు గతంలో ఏదైతే అనౌన్స్ చేశారో జాతీయ ప్రాజెక్టుగా దానికి నిధులు సమకూర్చాలి. నిధులు సమకూర్చకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తూ ఉంది, దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో వీటిపైన మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా శ్రీకారం జరుగుతుంది.